చేస్తుంది ఆ నియంత్రణ చేయగలిగే వాడెవడయ్యా అంటే చంద్రుడి ఈనాడు కనుకనే మనం మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడైన ఆ రామచంద్రుణ్ణి ఆ చంద్రప్రభ వాహనంలో పైగా వేంచేసి ఉన్నటువంటి ఆ రామచంద్రుణ్ణి మనం ఈనాడు కోరుకోవాలి స్వామి నా యొక్క శరీరంలో ఉండేటువంటి ఇంద్రియములన్నీ కూడా ధర్మాన్ని విడిచి అధర్మము వైపు పయనించడంలో రుచి కలిగినటువంటివై అయిపోతూ ఉన్నాయి స్వామి కనుక అటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా వశపరుచుకునేటువంటి మనస్సునే వశపరుచుకోగలిగినటువంటి చంద్రుడితో కూడుకున్నటువంటి ఓ రామచంద్ర ఈనాడు నా ఇంద్రియములన్నీ కూడా అధర్మము నుండి బయటకు వచ్చేసి ధర్మ మార్గంలో నడిపించేలాగా మనఃకారకుడైనటువంటి ఆ చంద్రుడితో కూడుకున్నటువంటి రామచంద్ర నన్ను అనుగ్రహించవయ్యా అని చెప్పి ఈనాడు మనం అందరం కూడా వేడుకోవాలి శ్రీరామచంద్రుణ్ణి అంతే కదా ఈ కలియుగాన ప్రతి ఒక్క మానవుడు కూడా వేదోక్తమైనటువంటి ధర్మ మార్గంలో నడిస్తే ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఆనందాన్ని మనం కోల్పోకుండా కనుక ఈ జీవితం గడిచిపోయినట్లయితే చాలు ఇంతకు మించినటువంటి గొప్పదైన పండుగ వాతావరణం ఇంకేదైనా ఉంటుందా చూడండి వేదోక్తమైనటువంటి ధర్మమే కదా ఈ విగ్రహారాధన వేదోక్తమైనటువంటి ధర్మమే కదా విగ్రహారాధనలో ఈనాడు జరుగుతూ ఉండేటువంటి ఈ బ్రహ్మోత్సవం సంభ్రమం చూడండి వేదోక్తమైనటువంటి ధర్మాచరణలో ఎంత ఆనందం ఉన్నదో ఆ స్త్రీమణుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతో చక్కగా శ్రీరామచంద్రుడి ఎదురుగా వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా కోలాటాలన్నీ కూడా ఆడతారు ఆ క్షణము ఎక్కడా కూడా మనస్సులో కించిత్తు కూడా ఎక్కడా బాధ అనేటువంటిది ఉండదండి అదే విగ్రహ రూపంలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క దివ్య కైంకర్యంలో ఉండేటువంటి అక్కడ ఉన్న ఆ అర్చక స్వాములకైనా సరే ఆ చుట్టూ ఉండేటువంటి పరమాత్మని మోసేటువంటి వాహకులకైనా సరే ఆ చంద్రప్రభ వాహనంలో వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామి వారిని దర్శిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఛత్ర చామరాజులు ఇచ్చేటువంటి వాళ్ళు స్వామివారి యొక్క హారతులను తీసుకునేటువంటి వాళ్ళు ఇదిగో తన శరీరాన్ని మరిచిపోయి ఎంతో చక్కగా నృత్యాన్ని చేస్తూ పర మాత్మక ఆనందాన్ని కలుగజేస్తూ వారు వారు కూడా ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి వారు ఎంత ఆనంద భరితమైనటువంటి వాతావరణము ఈనాడు మనమందరం కూడా ఇదే ఆనందంతో రాపెట్టి వెళ్ళిపోయాడు కదా అంటోంది ఉపనిషత్తు నిజమే సకల సంపదలన్నీ కూడా ఎవరివండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ శ్రీ మహావిష్ణువు రామచంద్రుడుగా దశరథరాజు యొక్క కుమారుడుగా అక్కడ జన్మిస్తే మరి సకల సంపదలన్నింటికీ కూడా ప్రభువు అయినటువంటి శ్రీరామచంద్రుడు తన తండ్రి వాక్య పరిపాలన చేయడానికి అంతటి సంపదలని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే ఇంతకు మించినటువంటి ధర్మస్వరూపుడు ఎవరండి అంటే సంపదలను విడిచిపెట్టడం ధర్మమా ఆ ప్రశ్న కాదక్కడ సంపదలు విడిచిపెట్టడం కాదు ధర్మం తన తండ్రి మనసులో తాను ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అది చెయ్యడం ధర్మం నిజానికి తండ్రి మనసులో తాను రాజైతేనే ఆనందం కానీ తన భార్యకిచ్చినటువంటి వరం కారణంగా ఆ తండ్రికి వచ్చినటువంటి ధర్మ సంఘర్షణలో తన తన తండ్రి ఎప్పుడు కూడా ధర్మాన్ని వీడకూడదు అని చెప్పి తాను చంద్రుడు ఆదయా ముడ మద్య మామత్మదాచార్య మర్యంద మంద యోనిత్య మహత్వ దమరాక్ యోక్